టికెట్ అంశాన్ని చంద్రబాబు వేగంగా తేల్చాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే జనాల్లో తిరుగుతారన్నారు జేసీ. చంద్రబాబు టికెట్ ఇస్తే గెలిచిపోతామన్న ఊహల్లో నాయకులు ఉన్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఊహల్లో కాకుండా ప్రజల మధ్య ఉండాలంటూ చొరకలేశారు. 24 ఇస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ ఎనీబడి. అడకదిందేదో అలిగేదో డబ్బులతోనో 2029 అలా ఉండదు. దట్ ఈస్ మై మెసేజ్. ఈరోజుగా చేంజ్ ఉంది, ఈరోజు చాలా చేంజ్ ఉంది మీరు తెలుసుకోవడం. ఎందుకంటే నాకు తెలిసి నేను ఏమన్నా చెప్తే మళ్ళీ రాజకీయంగా పోతుందేమో, 175 మందిలో ఎంతమంది పల్లెలు తిరుగుతున్నారు, అందరూ టికెట్ కోరు కాసుకుంటున్నారు. టికెట్ ఇస్తారంటే ఎంత అనుకుంటే ఓటర్ ఇస్ వెదవా అనుకుంటారు. అంత ఇంటెలిజెంట్లే. యూత్ హ్యాస్ కమ్, యూత్ ఈజ్ దేర్, యూత్ విల్ సపోర్ట్ దోస్. ఎవరు పని చేస్తారో వారికి సపోర్ట్ చేస్తుంది. నాకు ఇప్పుడే కనిపిస్తుంది. ఒకటే ఎగ్జాంపుల్, 75 మున్సిపాలిటీలో ఎవర్రా గెలిపించినది? జేసీ కాదు, జేసీని గెలిపించింది తాడిపత్రి ప్రజలు. తాడిపత్రి ప్రజలు నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో 2029కి నీకు అందలం ఎక్కిస్తారు, బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు. ప్రజలారా మారండి, ప్రజలు ఎవరనుకుంటాను, రాజకీయ నాయకులు మారండి. ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వెధవలు వేస్తారనుకుంటారా? వెధవలు కాదు, నువ్వు వెధవవి. ఇప్పుడు అంత ఇంటెలిజెంట్ అయిపోయారు. దట్స్ వై వీఆర్ ద యూత్. యూత్ యూత్ జాగ్రత్త పడండి. టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా? ఎప్పుడు టికెట్ ఇచ్చేది? జగన్ ఎందు మారుస్తున్నాడు. మా సారేమో మా అన్న చాలా చెప్తా అంటాడు లాస్ట్లో. చెప్పొద్దండి, దయచేసి ముందే చెప్పండి. ఏదో తిరుక్కుంటారు, ఎందుకంటే ఇటుక లేట్ అయింది. యాదో ఒకటి ఇరసండి, ఎవరో ఒకరి పేరు ఇరసండి. ఇంక ఎట్లయితే అట్లయితే వాడితే తిరుక్కుంటాడు అంతా. అయ్యా లాస్ట్ చెప్పేది నువ్వు, మేమంతా జగన్ చూసో చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది. రాజకీయ నాయకులు చాలామందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు. అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు. యూత్ ఈజ్ డిఫరెంట్. 24 ఇస్ ద లాస్ట్.